out it. So the first outfit is very hello everyone, welcome back to our channel. మీరు కనుక కొత్తగా చూస్తుంటే నా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ అండ్ మీరు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ కామెంట్ బిలో సో టుడే టాపిక్ అప్పుడే చూసేసారు కదా అవుట్ఫిట్ ఫ్రమ్ శారీస్ సో లాస్ట్ టైం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎలాగో శారీతో చేశాను నా దగ్గర చాలా అవుట్ఫిట్స్ ఉన్నాయన్నమాట శారీస్ తో చేసినవి చాలా అంటే చాలా లేవు మినిమం 5 ఉన్నాయి అవి ఒక్కొక్క డిజైన్ లో చేసినేమన్నమాట సో ఆ డిజైన్స్ అన్ని మీకు నచ్చితాయని నేను చూపిస్తున్నాను సో మీకు కూడా అలాంటి డిజైన్స్ అలాంటివి ఐడియాస్ కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియో కంప్లీట్ గా చూసేయండి ఫస్ట్ అవుట్ఫిట్ అది లెహంగా లాగా సో ఇప్పుడు చూపించేదైతే గ్రీన్ కలర్ నేను వేసుకొని కూడా చూపిస్తాను పక్కన వీడియోస్ లో సో దిస్ ఇస్ ద వన్ ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను सो इदे बोट नेक 3x4 हैंड्स सो पोंगु पार्ट पैन डिजाइन सो नेक्स्ट वेनकाल इलांटी ओपन बादम शेप लागा हैंगिंग्स लागा हैंगिंग्स अंटू एम लेवु क्लॉथ तोने इला ఇలా చేసి పెట్టారన్నమాట ఇది బ్యాక్ దిస్ వన్ ఇస్ ఫ్రంట్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది కదా పట్టుదేం కాదు సిల్కీగా ఉంటుంది బాగుంటుంది అండ్ గోల్డ్ కలర్ లాగా ఇలా డిజైన్స్ వచ్చిందన్నమాట మధ్యలో ఇది దీని బ్లౌజ్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని కింద లెహంగా నార్మల్ వన్ సో ఎలా డిజైన్ చేశారంటే ఇది లెహంగా పూర్తిగా చూపించలేము పక్కన వీడియోలో చూపిస్తాను సో ఇలా కట్స్ ఉంటాయి కదా ఇలా కట్ 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 కట్స్ చేసినేవన్నమాట ఇలా సో సీ ఇక్కడ పైన బెల్ట్ లాగా వచ్చి ఇక్కడ కట్టింగ్స్ లాగా ఇలా 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 వచ్చినేవి ఇవి అండ్ పక్కన సేమ్ ఇందాక దానికి ఎలా హ్యాంగింగ్స్ ఇచ్చారో సేమ్ 3 హ్యాంగింగ్స్ ఇచ్చారు ఏమంటే దీనికి పెద్దగా వచ్చిందన్నమాట సో చూసారు కదా సో మనం ఇలా టై చేసుకోవచ్చు నో ఎలాస్టిక్ సో అది అండ్ కింద వచ్చేసి ఇక్కడ కింద ఏంటి అంటే స్పెషల్ ఇక్కడ కింద నార్మల్ గా ఉండనికోకుండా కింద స్టిఫ్నెస్ రావాలని చెప్పి కాలర్ కి వేసారు చూడండి బాయ్స్ కాలర్ కి అది లేస్ లా ఉంటుంది కదా అది కింద స్టిచ్ చేసినారు అన్నమాట సో ఇలా స్టిచ్ చేసినందుకు కింద స్టిఫ్నెస్ వస్తుంది సో ఇలా పట్టు లాగా కింద కూడా బెల్ట్ లాగా స్టిచ్ చేసినారు సో నేనైతే దీనికి దుప్పటా కొనలేదు సో ఎలాంటి దుప్పటా వేరే దానికి గాగ్రాస్ కొచ్చింటాయి కదా అలాంటి దుప్పటానే వాడాను దట్ ఇస్ పింక్ కలర్ నెట్టెడ్ వన్ గ్రీన్ ఆపోజిట్ పింక్ బాగుంటుందని చెప్పి అది ప్రిఫర్ చేశాను నేను సో చాలా బాగుంది సో మీరైతే వీడియో చూసేయండి సో ఇది కూడా ఒక సారీనే అన్నమాట దీని కాస్ట్ నాకు తెలిసి 315 ఓ 415 ఓ ఉంటుంది అంతే ఇది మేము కావాలని ఇట్లాంటి డిజైన్ కోసమే ఈ సారీ చూసిన వెంటనే కొనుక్కున్నాం ఎందుకంటే ఈ సారీకి చూసారు కదా మీరు ఇలాంటి చిన్న చిన్నవి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఇప్పుడు అందరూ ఇట్లాంటి ఫ్లోరల్ డిజైన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా అందుకే మేము ఈ సారీని ప్రిఫర్ చేస్తాం కొనడానికి సో ఇందాక ప్రీవియస్ చూపించిన అయితే అది చాలా ఓల్డ్ శారీ ఇదైతే న్యూ శారీ డ్రెస్సెస్ కోసమే కొన్న శారీ అన్నమాట ఇది సో చూసారు కదా ఇది ఏంటి అంటే లాంగ్ ఫ్రాక్ పైన నార్మల్ నెక్ వచ్చేసి కింద ఫ్లవర్స్ స్టిచ్ చేసినారు ఇవి ఫ్లవర్స్ కూడా రెడీమేడే కొడినేటివి ఇవి ఈచ్ 10 రూపీస్ ఏమో పడింది కానీ బాగా కనపడుతుంది అని చెప్పి కొన్నాము చాలా బాగా కనపడింది ఫ్లవర్స్ పేస్ట్ చేసేసరికి దీని మీద అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్నాయి కదా ట్రెండింగ్ లో ఉన్నాయి సో లాంగ్ ఫ్రాక్స్ కి బటర్ఫ్లై హ్యాండ్స్ అది కూడా ఎలా ఇచ్చినారంటే డైరెక్ట్ హ్యాండ్స్ ఇవ్వకుండా ఏమంటారు పైన బాడీ పార్ట్ కి ఇలా డైరెక్ట్ స్టిచ్ ఆన్ చేసి ఇచ్చారనమాట సో వెనకాల కూడా అలానే ఉంటుంది వెనకాల కూడా చూపిస్తా ఇవైతే హ్యాండ్స్ ఇలా వచ్చాయి
టైట్ చూసారు కదా ఇలా బాడీ పార్ట్ కి హ్యాండ్ సెపరేట్ రాకుండా ఇలా బాడీ పార్ట్ కి స్టిచ్ ఆన్ చేసి ఇచ్చే అండ్ నెక్స్ట్ ఇక్కడ స్లీవ్లెస్ లాగానే ఉంటుంది మీకు ఎందుకంటే ఇది ఆల్్రెడీ కవర్ అయిపోతుంది కాబట్టి అండ్ నెక్స్ట్ వెనకాల చూస్తే చూసి వెనకాల ఉక్సులు प्लस वेनकाल सेम डायरेक्ट इकडी स्टार्ट बैक साइड अला एंड सेम बॉडी पार्ट दी पैन उ फ्रॉक अनाम का डायरेक्टली स्टिचेड कला फ्रॉक कटे स्टाइलिश कनपाल कटा अंड कुछलु सो फ्रिल्स इला फ्रिल्स मैं चूपी लेन काबट्टी वेसको चूपिस्तान वीडियो सो किंद इला फ्रिल्स ओकेना किंद फ्रिल्स अंड इकड़ा इकड़ा चप्पडमु किंद लास्ट लो बागा स्टिफ गा फ्रिल गा निलबडाली अंटे इकड़ चूसर कदा वैर मामूल फैंसी स्टोर लो अम्मुतारु आ वैर किंद वेसी स्टिच चेपिंचुकुन्नाम अन्नमाट ई किंद वैर स्टिच चेपिंचुकुंटे किंद बागा स्टिफ गा निलबडुतुंदि अनि चेप्पि सो ई आउटफिट अयिते नाकु चाला बागा नच्चिंदि अंड मेन गा इंकोटि चेप्पाली एंटंटे इदि ना आउटफिट कादु दिस इज मै सिस्टर्स आउटफिट మా సిస్టర్ కోసం పుట్టినేది బట్ సారీ తోనే కుట్టింది కాబట్టి నేను చూపిస్తున్నాను అండ్ నాకు కూడా సరిపోతుంది కాబట్టి నేను కూడా వేసుకొని చూపిస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది సారీ మొత్తం కాలేదు సో చూసారు కదా చాలా పెద్ద గోలే ఉంటుంది చాలా పెద్ద గోలే కానీ సారీ మొత్తంలో ఇంకా కొంచెం మిగిలింది అన్నమాట సో అది ఏంటి అంటే చిన్న ఫ్రాక్ అవుతుంది సో మీరు గనక నా प्रीवियस वीडियोस ओल्ड वीडियोस गनक चूसी उंटे नाकु चेरी वेनी अनेदि सिस्टर्स उंटारु मा पिन्नी वाळ्ळ कूतुरु सो आ पापकी सरिपोयेंत मिगिलिंदन्नमाट चिन्न फ्राक फुल फ्राक कूडा कादु मोकाल वरकु सो अंदुकु इलांटि फ्राक मिगिलिन क्लॉथ तो इंकोक फ्राक कुट्टनारन्नमाट सो चाला चिन्नदन्नमाट सो इक्कड एंटंटे सेम इंदाक चूपिंचिन क्लॉथ लोने सेम अदे सारीने इक्कड एमंटे डिजाइन वेरु सो इक पोचा मोडल सो चूसर कदा इला बटरफ्लाई हैंड्स इंदा दाखार कदा दीमो इला सो बहुत कदा सो सेम दी वैरला चूसर कदा स्टिफ फ्लाग इला वेवला उ कईर कईर स्टिच वैर स्टिचारूल लेके पोचा मोडल क सेम ऐज इट इज फ्रॉक अंटे मन की उंडाली अंड सेम ऐज इट इज किंद कूडा वायर चूस बादम शेप डिजाइन बादम शेप वेनकाल बोट नेक बादम शेप सो इधे सारी नीचे मोत्तम सारी पटेसीन इधे मिगल 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 पैन बॉडी पार्ट सरपोले अंत डिजाइन अंत अंत गोल रावानी पैन उड़ा सारी सरपोलेदन अंदे पैना ऑरेंजिश कलर ऑरेंज कदा सेम अलांटिदे सिल्क क्लॉथ प्रिफर चेसनामो वेनकल एदैते तक्कु वच्चिंदो क्लॉथ दानिकि वेनकल इलांटि क्लॉथ प्रिफर चेसनामो सो मीरु कूडा सारी मोत्तम ओक डिजाइन सारी तोने सरिपोवाली अंटे कादु मनं एक्कुव गोल मनं डिजाइन नि बट्टि
శారీ యూసేజ్ అనేది ఉంటుందన్నమాట. శారీ యూసేజ్ లో మనం ఒక్కోసారి తక్కువ కావచ్చు, ఒక్కోసారి ఎక్కువ కావచ్చు. ఇందాక మీరు చూసినట్లయితే తక్కువ అయితే నాకు రెండు అయినాయి దాంట్లో ఒక శారీలోనే. బట్ ఇక్కడ మాత్రం ఒక శారీలోనే పైన ఉన్న బాడీ పార్ట్ కి శారీ తక్కువ వచ్చింది. కాబట్టి అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఇలాంటి సిల్క్ వన్ని ప్రిఫర్ చేయండి, చాలా బాగుంది. ఇది కూడా పట్టు ఏం కాదు, పట్టులాగా కనిపించే సిల్క్ వన్. సో కింద నార్మల్ గా ఇలా కింద నార్మల్ గా ఏం లేదు, బాడీ పార్ట్ కి డైరెక్ట్ అటాచ్డ్ వన్. సో ఇదైతే చాలా లాంగ్ ఉంటుంది అన్నమాట. నేను వేసుకొని చూపిస్తే కానీ మీకు అర్థం కాదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇందాక కింద స్టిఫ్నెస్ రావడం కోసం కింద క్యాన్వాస్ పెట్టినారు అన్నమాట. సో కింద క్యాన్వాస్ పెట్టినారు, చాలా లాంగ్. ఇది మధ్య సెకండ్ చాలా ఎదురొస్తుంది. ఇది ఎలా చూపిల్లా కూడా నాకు అర్థం కావట్లే, మీకు వేసుకుంటేనే అర్థమవుతుంది. ఓకే, ఎటువంటిది ఏం స్టిచ్ చేయించుకోలేదు. ఎందుకంటే ఇది చూసారు కదా మీరు, ఇది ఓల్డ్ శారీనే. ఇలాంటి డిజైన్స్ మీరు చూసింటారు, మీ అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఉండింటది. సో ఈ శారీ అయితే ఇలా ఉంది ఎందుకంటే దీని మీద ఆల్రెడీ చాలా కలర్స్ ఉన్నాయి కదా. ఈ కలర్స్ తోనే మనకి ఎటువంటి క్రాప్ టాప్స్, ఏవో ఒకటి ఉంటాయి ఇంట్లో కంపల్సరీగా, ఆ క్రాప్ టాప్ తో మ్యాచ్ చేస్తామని చెప్పి పైన ఏం స్టిచ్ చేయించుకోలేదు. సో నా దగ్గర అయితే ఎల్లో కలర్ క్రాప్ టాప్ ఉందన్నమాట వెస్టర్న్ వేర్ది, అది వేసి ఇన్షర్ట్ చేస్తే చాలా బాగా కనపడుతుంది. పైన అయితే ఎలాస్టిక్, సో ఎలాస్టిక్ ఇదైతే చాలా లాంగ్ లాగానే వస్తుంది. కింద కింద గోల్డ్ తో ఇలా లేసి ఇచ్చారనమాట, కింద గోల్డ్ తో ఇలా లేసి ఇచ్చారు. మీకు వేసుకొని చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. హెవీగా ఉండాలి చూడడానికి, వేసుకుంటే కూడా చాలా బాగానే ఉంటుంది. ఇది ఇప్పటిది కాదు, 1 ఇయర్ అయింటుంది. బట్ ఇది అయితే ఏమంటారు కుట్టినదే. సో చూసారు కదా పైన ఏముంటుంది, సో దాని పైన ఇలాంటి నెక్ డిజైన్స్ వస్తాయి కదా, ఆ నెక్ డిజైన్స్ పెట్టి ఇది శారీ ద బార్డర్ దాన్ని ఇక్కడ అటాచ్ చేసి పైన. సో చూసారు కదా ఇలాంటివన్నీ, ఇవి కూడా శారీకి వచ్చినవి, వేరే శారీస్కి వచ్చినవి, దీని మీద ఇలా స్టిచ్ చేసామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ లుక్ అనార్కలి. అండ్ దీనిపైన చున్నీ కూడా వచ్చింది, ఐ విల్ షో యూ. సో ఇది అనార్కలి, వెనకాల ఏం లేదు, డైరెక్ట్ స్టిచ్ చేస్తున్నారు హ్యాండ్స్ ఇట్లాంటి. సో చున్నీ ఏం లేదు డైరెక్ట్, ఇందాక కింద ఏ కలర్ అయితే వచ్చిందో యెల్లో క్రీమిష్ కలర్, సో సేమ్ అలాంటిదే. చున్నీ కూడా ఎక్కువ లెంత్ విడ్త్ ఏమి ఉండదు, బట్ లాంగ్ అయితే చాలా ఉంటుంది. కింద ఈ క్లాత్ తోనే మళ్ళీ కింద ఏమంటారు బోర్డర్ వర్క్. ఇది ఆల్రెడీ చూసారు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, ఇది కూడా శారీతోనే కుట్టించుకున్నది. మీరు కనుక ఒకవేళ ఆ ప్రీవియస్ వీడియోని మిస్ అయింటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, కంపల్సరీగా వెళ్ళి చూసేయండి ఆ వీడియోనైతే. అండ్ లాస్ట్ ఫైనల్ వన్ ఏంటి అంటే, ఇది కూడా ఇది శారీతో కాదు కుట్టించుకునేది, క్లాత్ తో కుట్టించుకునేది. బట్ ఇలాంటి డిజైన్ మీకు కూడా నచ్చుతుంది ఏమో, మీరు కూడా కుట్టించుకోవచ్చు ఏమో అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇది అయితే క్లాత్ తీసుకొని కుట్టించుకునేది. సో గ్రీన్ కలర్ క్లాత్, ఇది కూడా బ్లూ కలర్ క్లాత్, ఇది ఇది సపరేట్ క్లాత్స్. బట్ ఏమంటే ఈ క్లాత్ సరిపోకపోతే ఇది క్లాత్ మధ్యలో యాడ్ చేసామన్నమాట. సో ఫ్రంట్ అయితే మామూలు వన్ మామూలుగానే నెక్, ఇవి కూడా బయట రెడీమేడ్ గా కొనినవి ఈ బటన్స్. హ్యాండ్స్ 3x4 హ్యాండ్స్ అండ్ చిన్నవి కుచ్చులు, ఇలాంటి చిన్న కుచ్చులు వస్తాయి అన్నమాట. ఇలాంటి చిన్న కుచ్చులు అండ్ కింద బార్డర్ లో ఇది ఇలాంటి బెల్ట్ లాగా అన్నమాట.
బెల్ట్ లాగా కాదు ఈ క్లాత్ సరిపోకపోతే మధ్యలో ఇది యాడ్ చేసాము కానీ అది కూడా ఒక డిజైన్ లాగా అయిపోయింది అండ్ ఇది కిందకి అటాచ్ చేయడం ఇలా అటాచ్ చేశారు సో చూసారు కదా ఇది ఎక్కువ వెట్ ఏమీ ఉండదు దీని కింద ఏమంటారు ఇది ఫ్రాక్ లాగానే వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు వెనకాల నార్మల్ నార్మల్ గానే నార్మల్ సో ఇది उटफिट मॉडल नचिंदी मॉडल लागा आउटफिट्स आउटफिट्स नंबर्स इच्छा कदा नंबर्स इच्छा आउटफिट आउटफिट चाला नचिंदो किंद कमेंट कंपलसरी कमेंट अंड कुट्टिंचुकोवाली अनुकुंटे कुट्टिंचुकोवाल्सिन आउटफिट एला ऐडिया अने कमेंट बॉक्स कमेंट दैट्स इट फॉर टुडेस वीडियो नेक्स्ट वीडियो कंपलसरी मंची कंटेंट तो वस्तानु सो ई वीडियो अयिते चाला बागा नच्चिंदि अनुकुंटुन्नानु यूजफुल अनुकुंटुन्ना కుట్టుకోవాలి ఐడియాస్ రావాలి అనే ఉద్దేశంతోనే నేను ఇది చూపిస్తున్నాను అన్నమాట రీయూజింగ్ అవర్ ఓల్డ్ సారీస్ నాను సో దీస్ ఆల్ ఆర్ మై అవుట్ఫిట్ సారీస్ సో మీకు కనుక నచ్చిందంటే చెప్పాను కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దట్స్ ఇట్ బై బై